సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సెప్టెంబర్ 29 వెన్స్డే. నిన్న రాత్రి యుఎస్ మార్కెట్స్ మైనస్లో క్లోజ్ అయినాయి, అలాగే యూరో కూడా మైనస్లోనే క్లోజ్ అయింది. ఏషియా మిక్స్డ్గా ఉంది, కాబట్టి నిఫ్టీ కూడా ఇవాళ నెగిటివ్ నుంచి స్లైట్ పాజిటివ్కి రేంజ్ బౌండ్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయి. ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా చేయాలో చూద్దాం. ఏదైనా నిఫ్టీ ఇప్పుడు 17,000 మార్నింగ్ ఏదైనా గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే 550 570 రేంజ్లో బై చేసుకోవాలండి. యాక్చువల్గా ఈ లోపు ఎక్కడైనా కూడా మీరు కొంచెం వెయిట్ చేయండి. ఏదైనా మార్నింగ్ పుల్ బ్యాక్ అయితే పొద్దున్నే మీరు సెల్లింగ్లోకి రండి, బయింగ్ వచ్చి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ తర్వాత ఆఫ్టర్నూన్ దగ్గర బయింగ్లోకి రండి. కొంచెం కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 17,600 550 రేంజ్లో బై చేసుకోండి. 17,350 కొంచెం ఎక్కువ, స్టాప్ లాస్ ఎక్కువే, కాకపోతే అక్కడ వరకు మీకు వెయిట్ చేయాల్సి వస్తుంది, కరెక్షన్ ఛాన్సెస్ ఉన్నాయి. సో 17,350 345 రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ వచ్చి మళ్ళీ 17,750 800 టార్గెట్ ఉంది. తర్వాత బ్యాంక్ ఈవెన్ మార్నింగ్ ఏదైనా అవకాశం ఉంటే 17,500 పుట్ కూడా కొనుక్కోవచ్చు మార్నింగ్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి 37,400 300 మధ్యలో బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 37,900, స్టాప్ లాస్ 36,925. ఇది ఇవాళ ఉన్న ఫాల్ కొంచెం హెవీగా డిప్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కాబట్టి ఇక్కడ 37,200 400 మధ్యలో బై చేసుకోండి. 36,980 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే ఇవాళ స్టాక్ స్పెసిఫిక్ తీసుకుంటే డాక్టర్ రెడ్డి మంచి పాజిటివ్గా ఉంది. సో ఇది ఏదన్నా మార్నింగ్ డౌన్లో వచ్చినప్పుడు 48,10 048 బై చేయండి. 49 దాకా టార్గెట్ ఉంది, 49,4920 టార్గెట్, 4725 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అలాగే ఎస్కార్ట్స్ ఇది ట్రెండ్ బ్రేక్ అయ్యి కంటిన్యూ అప్ ట్రెండ్లో ఉంది. మొన్న ఇది 1550 దాకా వెళ్ళి కిందకి వచ్చింది, ఇప్పుడు అరౌండ్ 1460 1470 రేంజ్లో బై చేసుకోండి. ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ. తర్వాత ఇది 1520 1550 దాకా టార్గెట్ ఉంది, 1418 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చి అల్ట్రాటెక్ మనం కంటిన్యూస్గా చెప్తున్నాం, ఇది బౌన్స్ బ్యాక్ అవుతుంది. 7,600 ఆ రేంజ్లో మీరు బై చేసుకోండి. 7,800 నుంచి 7,900 టార్గెట్ ఉంది, స్టాప్ లాస్ వచ్చి 7,495 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. తర్వాత ఐటీ కంపెనీలో వచ్చి ఇప్పుడు ఐటీ అంతా కూడా బాగా కరెక్షన్ అయింది అవుతుంది, కానీ దానిలో కూడా మీకు నౌకరీ ఒకటి పాజిటివ్గా ఉంది. అది నౌకరీ 6650 కానీ 70 మధ్యలో బై చేయండి. టార్గెట్ వచ్చి 68 ఫస్ట్ టార్గెట్ 6840 ఆ రేంజ్లో ఎగ్జిట్ అవ్వండి. స్టాప్ లాస్ వచ్చి 6548 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కూడా మీరు బై చేసుకోవచ్చు. ఏదైనా మార్నింగ్ డౌన్ వచ్చినప్పుడు 37,300 ఆ రేంజ్లో ఉన్నప్పుడు మీరు 400 కాల్ ఆప్షన్ కొనుక్కోండి. అలాగే మార్నింగ్ ఏదైనా ఓపెన్ కనుక 37,800 900 ఉన్నప్పుడు పుట్ ఆప్షన్స్ తీసుకోండి. 37,800 900 పుట్ ఆప్షన్ తీసుకోండి సార్. ఇవి కొంచెం కేర్ఫుల్గా చేయాల్సిన టైం, ఇవాళ కొంచెం చూసుకొని మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. హ్యాపీ ట్రేడింగ్ సార్. థ్యాంక్ యూ.